Hello everyone, welcome to Radi Vlogs. I hope you are celebrating. So, alane year kuda evo konni varieties aithe chesukundam anukunnam but pedda panaithe vem pettukovaddu anukunnam anamata evaina simple ga ayipoyevi chesukundam oka 1 or 2 atla anukunnam anamata so ade nenu ee video lo meeto share cheskoval anukuntunnanu first time thoru vadu chusena నేను ఇంతకీ ఈరోజు నేను ఏం చేస్తున్నాను అన్నది అయితే చెప్పలేదు కదా సో ఈరోజు అయితే నేను జిలేబీ చేస్తున్నాను అండ్ అలానే ఇంకా మిక్సర్ లాంటిది ఒకటి చేస్తున్నాను అన్నమాట సో ఇవే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే నేను ఎప్పుడూ చేయలేదండి అందులోకి జిలేబీ అయితే నెవర్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేయాలి అని చెప్పి ఎందుకంటే జిలేబీ నా మోస్ట్ ఫేవరెట్ స్వీట్ అన్నమాట సో మీలో కూడా ఎవరికైనా బాగా జిలేబీ ఇష్టమైన వాళ్ళు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి బట్ నాకు ఇష్టమైంది బెల్లం జిలేబీ బట్ ఈరోజు నేను ఇక్కడ చేస్తుంది షుగర్ తో చేసేదన్నమాట సో నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను కదా కొంచెం సింపుల్గానే చేస్తున్నాను అట్లా అని చెప్పి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇది చూసిన తర్వాత అయితే నేను ఎందుకు అలా చెప్తున్నాను ఏంటి అన్నది అయితే సో దీనికి బ్యాటర్ ఇదంతా అయితే నేనైతే ఏం ప్రిపేర్ చేయట్లేదు నాకు తెలిసినంతవరకు అయితే ఐ థింక్ మినపగుండ్లతోనే ఏమో చేస్తారనుకుంటా కదా పౌడర్ చేసి అట్లా సో నాకు అంత అయితే ఏం ఐడియా లేదనమాట సో అందుకని చెప్పి ఇంక నేను స్టోర్ అవైలబుల్ ఉంటుంది కదా రెడీ టు ప్రిపేర్ మిక్స్ ఉంటుంది కదా అది తెచ్చుకున్నా అనమాట ఇక్కడ అదే మిక్స్ చేసుకుంటున్నాను సో దాని మీద ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్గా అవే ఫాలో అవుతున్నాను ఎందుకంటే మళ్ళీ తెలియదు కదా నాకు ఎప్పుడు నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి సో ఎగ్జాక్ట్గా అలానే ఫాలో అవుతున్నాను సో అలా నాకు బ్యాటర్ ప్రిపరేషన్ అదంతా చాలా ఈజీ అయిపోయింది అనమాట ఏం లేదు వాడు ఇచ్చిన మిక్స్ ఉంటుంది కదా ఆ మిక్స్లో ఇంత వాటర్ క్వాంటిటీ చెప్పాడు సో ఎగ్జాక్ట్గా అదే వాటర్ కలుపుకున్నా అనమాట కలుపుకొని మిక్స్ చేసేసుకున్నాను సో బాగానే పర్లేదు అంతవరకు అయితే పర్లేదు బాగానే ఉంది అండ్ తర్వాత మేము జిలేబీలు ఎలా వేసాము అన్నది అయితే మీరు చూద్దరు కానీ అసలే ఈ మధ్య ఇంకా అన్ని అందుతున్నాయి అని మేం బాధపడుతుంటే ఇంకా ఏమైనా కొన్ని కొన్ని అందరి ఉంటాయి కదా అలాంటి వాటికి కూడా ఇక స్టూల్ తెచ్చుకొని అందుకోటే స్టార్ట్ చేశాడనమాట సో అక్కడ నేను ఒక డస్టర్ పెట్టాను అది కొంచెం అంటే అక్కడ నేను నోట్స్ అది రాసుకుంటాను అనమాట క్లీన్ చేసుకోవటానికి పెట్టుకున్నాను అది తెచ్చుకొని ఆయన సైకిల్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాడు అండ్ ఇంకా ఇక్కడైతే జిలేబీ వేయటం కూడా స్టార్ట్ చేశాము సో నాకైతే కొంచెం భయం అనమాట ఇట్లాంటివి ఫస్ట్ సో అందుకని చెప్పి సతీష్ని నేను వేస్తా అంటే ఇచ్చాను అనమాట ఇక్కడ చూసారే ఎంత బాగా వేస్తున్నాడో జిలేబీ అయితే ఇప్పు
కొంచెం దగ్గరికి నేను సతీష్కి అయితే అస్సలు కుదరలేదని చెప్పి నాకేదో కొంచెం కుదురుతాయనుకొని నేను తీసుకున్నా అనమాట. నాకు కూడా అంత బాగా కుదరలేదు, బట్ స్టిల్ సతీష్ మీద అయితే బెటరే. తను మళ్ళీ మరీ అసలు ఒక షేప్ అనేది రాకుండా వేసాడు అనమాట చక్రాలలాగా. సో అది నాకు కూడా అంత బాగా కుదరలేదు, మళ్ళీ నేను వేస్తానని చెప్పి మళ్ళీ తీసుకున్నాడు. సో ఇక్కడ చూసారా, ఇక్కడైతే పెద్ద రోజ్ ఫ్లవర్ వేసాడు అనమాట, అది అసలు చిరేవి లాగే లేదు కదా. సో అబ్బా ఈసారి అయితే స్టార్లు అన్ని ఇంకా నేను ఇంకా సతీష్ మీద అసలు అయితే వదిలేసుకుందా అనమాట. ఇంకా నేనే కొంచెం అయినా బెటర్ అని చెప్పి మళ్ళీ నేను తీసుకొని నేను అయితే స్టార్ట్ చేశాను. సో ఈసారి కొంచెం అయినా బెటర్ వచ్చాయి. సో అది అలా మా జిలేబీ అయితే కంప్లీట్ అయిపోయిందనే చెప్పాలి. ఏదో పర్లేదన్నమాట, మరి ఫస్ట్ టైం వేస్తున్నాం కదా, డిజాస్టర్ అట్లా ఏమి కాకుండా పర్లేదు, కొంచెం మంచిగానే కుదిరాయని చెప్పాలి. సో ఈసారి ఎప్పుడైనా ఇంకా బాగా ట్రై చేద్దాము. అండ్ బెల్లం జిలేబీ కూడా ఈసారి బెల్లం జిలేబీ అయితే ట్రై చేద్దాం అనుకున్నాను అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా నాకు బెల్లం జిలేబీ బాగా ఇష్టం అని చెప్పి. సో అందుకని చెప్పి నాకు ఇది అంత ఓ సూపర్ అయితే ఏమనిపించలేదు, బట్ స్టిల్ ఒక స్వీట్ లాగా అయితే మాత్రం కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఈసారి బెల్లం జిలేబీ అయితే ట్రై చేద్దాం. మీలో ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేశారా అండ్ అంత అంటే కొంచెం ఈజీయా పర్లేదా అన్నది అయితే మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను తప్పకుండా ఈసారి అయితే మాత్రం ట్రై చేస్తాను అండ్ మీతో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఆ ప్యాకెట్ మీద అయితే ఐ థింక్ 25 దాకా వస్తాయని ఉందన్నమాట, బట్ 25 అయితే ఏం రాలేదండి. నేను ఇందాక ప్లేట్లో చూశాను కదా అవే వచ్చాయి. అండ్ కొన్ని మేము తినేసాము, నేను సతీష్ ఒక 4-5 అన్నీ ఈజీగా తినేసి ఉంటాం అనమాట. అండ్ అప్పటికే అవి కూడా చిన్న చిన్నవే కదా, సో అంత నెంబర్ అయితే అంత ఎక్కువ అయితే ఏం రాలేదు. బట్ పర్లేదన్నమాట, మీరు ఊరికే ఒక స్వీట్ లాగా అండ్ అలానే ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు. అండ్ ఇంకా ఇక్కడ అయితే నేను కారపూస అది కూడా చేసేసుకుంటున్నాను. సో ఇందాక బ్యాటర్ అది మిక్స్ చేసేటప్పుడు మీరు చూసే ఉంటారు కదా, అప్పుడు నేను సతీష్కి చెప్పాను అనమాట, నేను అక్కడ మిక్స్ చేసినప్పుడు కొంచెం తీసుకొచ్చి పెట్టు అంటే క్యామ్ అది అట్లా అని చెప్పి. బట్ తను తీసుకొచ్చి పెట్టాడు కానీ బట్ తను ఆన్ చేయడం మర్చిపోయాడు అనమాట. సో సతీష్తో సగం పనులు ఇట్లానే అయిపోతూ ఉంటాయి తెలుసా, సగం నా వీడియోస్లో సగం కంటెంట్ మిస్ చేస్తూనే ఉంటాడు. ఎప్పుడైనా సతీష్ని అడిగాను అంటే మస్ట్ అండ్ షుడ్గా అదే చేస్తాడనమాట. బట్ ఒక్కోసారి ఏంటంటే నేను చూసుకుంటాను మళ్ళీ తను ఆన్ చేశాక చేశాడా లేదా అని చెప్పి, ఒకసారి పనిలో ఉండి మర్చిపోతాం కదా. సో అట్లా కొన్ని కొన్ని మిస్ అయిపోతూనే ఉంటాయి. సో అది ఇదైతే నేను మోస్ట్లీ శనగపిండితోనే చేస్తున్నాను. కొంచెం ఇందులో బియ్య పిండి కూడా యాడ్ చేయాలి అనమాట. సో ఆ బియ్య పిండి కోసం నా దగ్గర ఇంట్లో అయితే లేదు, ముందు రోజు నైట్ గుర్తొచ్చింది. మళ్ళీ ఇండియన్ స్టోర్కి వెళ్ళి తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది కదా, సో అందుకని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మీరు వీడియో స్టార్టింగ్లో చూసుంటారు కదా, నేను మిక్సీలో అట్లా పట్టుకున్నాను. సో కొంచెమే కాబట్టి ఇంట్లో చేసుకున్నా అనమాట. మనకు మిక్సీలో అంత ఫైన్ పౌడర్ ఏం రాదు కాబట్టి రాదు కానీ, బట్ ఇందులో ఎక్కువ వేయాల్సిన పని లేదు కాబట్టి నేను అట్లా చేసేసుకున్నా అనమాట. సో కారపూస అయితే మాత్రం మోస్ట్లీ సతీష్ చేశాడు, నాకు కొంచెం కష్టమైపోయింది అనమాట ఉత్తటం అదంతా. అయితే ఇందులోకి మీరు చూసుంటారు కదా, ఇది బాగా సన్నగా చేసామన్నమాట ఈ కారపూస అది కూడా. సో అందుకని చెప్పి కొంచెం నాకైతే కష్టమైపోయింది, తను బాగా మంచి ఈజీగా తిప్పేశాడు అనమాట. సో ఈ విషయంలో అయితే మాత్రం నాకు బాగా అనిపిస్తుంది అనమాట, కొన్ని పనులు నేను బాగా చేస్తాను, కొన్ని పనులు సతీష్ బాగా చేస్తాడు. సో మొత్తానికి అలా మేనేజ్ చేస్తాము.
అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈరోజు మిక్సర్ లాగా అట్లా చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసమనే నేను సన్న కారపూస చేశాను అనమాట, అంత సన్నటిది. బట్ అంత అయిపోయిన తర్వాత సతీష్కి అట్లా నార్మల్గా అట్లా మామూలుగా నచ్చేసింది అనమాట. సో అందుకని చెప్పి నాకు మొత్తం వద్దు, నాకు కొంచెం ఇట్లా కావాలని చెప్పాడు. అందుకని సెపరేట్ చేసి కొంచెం మాత్రం మిక్సర్ చేస్తున్నాను, కొంచెం అలానే ఉంచేసాను. అంతా వీడు తింటాడు కదా. కూర్చోబోయి కూర్చో. సో అలా ఇక్కడ ఇంకా కొంచెం కారపూసాది కూడా తీసుకొని దాన్ని చిన్న చిన్నగా ముక్కల్లాగా అట్లా చేసేసుకున్నాను అనమాట. మనకు మిక్సర్లో అంత పెద్దగా ఏమి ఉండాల్సిన పని లేదు కదా. సో ఇంకా ఆ తర్వాత మిగతావన్నీ నేను ఇందాక వేయించుకొని పెట్టుకున్నాను కదా, అవన్నీ కూడా వేసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకుంటే ఇంకా మన మిక్సర్ అయితే రెడీ అయిపోతుంది అని చెప్పాలి. సో క్వాంటిటీస్ అయితే నేను చాలా తక్కువ చేశానండి, ఎందుకంటే నేను చెప్పినట్టు ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. కారపూస అయితే అంతకుముందు చేశాను కానీ, బట్ ఇంత సన్నగా అయితే మాత్రం నేను చేయటం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అసలు అందులోంచి దిగుతుందా లేదా ఏవో నాకు చాలా డౌట్స్ ఉండే. సో ఎక్కువ పెట్టుకొని ఎందుకు వేస్ట్ చేసుకోవటం అని చెప్పి చాలా తక్కువ క్వాంటిటీసే పెట్టుకున్నాను. అండ్ అలానే నాకు అంటే మేము మెయిన్గా ఇంట్లో కూడా ఎక్కువ అయితే ఏం తినరు అనమాట. జస్ట్ ఒక 1 వీక్ వస్తే చాలా ఎక్కువ, 1 వీక్ ఈలోపు బోర్ కొట్టేస్తుంది అనమాట. సో అదొక రీజను. అండ్ అలానే అన్నిటికన్నా పెద్ద రీజన్ ఏంటంటే నేను కూడా కొంచెం నేర్చుకోవాలి కదా ఏవో ఒకటి అట్లా అని చెప్పి అప్పుడప్పుడు ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తూ ఉంటాను. అది అలా మా స్పెషల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ కష్టపడ్డేందుకైతే మాత్రం టేస్ట్ బాగున్నాయి. సో అందుకైతే మాత్రం హ్యాపీ. అండ్ కారపూస అయితే మాత్రం, కారపూస మిక్చర్ అయితే మాత్రం అసలు చెప్పక్కర్లేదు, చాలా బాగున్నాయి. ఒక జిలేబీ మాత్రం నాకు ఆల్రెడీ బెల్లం జిలేబీ అంటేనే బాగిస్తాం అని చెప్పాను కదా. సో అందుకని చెప్పి నాకు ఆ లెవెల్లో అనిపించలేదు, బట్ బాగుంది జిలేబీలానే అయితే మాత్రం ఉందన్నమాట. సో అందుకైతే మాత్రం హ్యాపీ. అండ్ ఇంకా మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అలానే ఇంకేమైనా చేంజెస్ కానీ లేకపోతే ఇంకేమైనా వేరేవి ఏమైనా యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అట్లా మీకేమైనా తెలిసిన ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫస్ట్ టైమే కాబట్టి నేను ఆ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటాను అండ్ డూ బెటర్ నెక్స్ట్ టైం. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.